సిట్ కార్యాలయం వద్ద ఫైళ్లు తగలబెట్టడంలో కొల్లి రఘురామరెడ్డి వ్యవహార శైలి సరిగా లేదని తెలుగుదేశం నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈసీ ఆయన్ను అసోం ఎన్నికల పరిశీలకుడిగా నియమించారని కబురు వచ్చాకే ఫైళ్లు దహనం చేశారని మండిపడ్డారు. పత్రాలు తగలబెట్టడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని గవర్నర్ను కోరుతామని వర్ల రామయ్య తెలిపారు. ఈ కొల్లి రఘురామరెడ్డి గారి వ్యవహార శైలి కూడా చాలా మందికి అనుమానంగా ఉంది. ఆయన కావాలనే ఆ ఫైల్స్ తగలబెట్టాడు. అవి డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి గారికి వ్యతిరేకంగా సాక్ష్యాలుగా పనికొచ్చే అవకాశం ఉండొచ్చు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి, రఘురామరెడ్డి గారు మీరు అస్సాం పోలీస్ అబ్జర్వర్ గా వెళ్ళాలి ఎలక్షన్ కు, ఎలక్షన్ లో కౌంటింగ్ అయిపోయేంత వరకు అక్కడ ఉండాలి మీరు, గెట్ ప్రిపేర్డ్ అని చెప్పారట. ఆయన కంగులు తిన్నాడు. ఒకవేళ నేను అక్కడికి పోయి జూన్4వ తారీఖున రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా అక్కడ ఉండాలేనా? అధికార మార్పిడి జరిగితే ఇక మరలా తిరిగి వచ్చిన తర్వాత కొల్లి రఘురామరెడ్డి గారు ఆ రూమ్ లోకి వెళ్లే సమస్య లేదు. కాయన ఏదైతే ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయో అని అవన్నీ కూడా ఆయన కలెక్ట్ చేసి తగలబెట్టారు అని నేను అంటాను. నేను ఏం సమాధానం చెబుతారు మీరు? తెలంగాణ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగేటప్పుడు ముఖ్యమైన ఫైల్స్ అన్ని వెళ్లిపోయాయో? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో హార్డ్ డిస్క్లు అన్నీ కూడా మూసీ నదిలో విసిరివేయబడినాయో? ఇక్కడ కూడా అదే జరిగేటట్లుగా కనపడుతూ ఉంది. రేపు గవర్నర్ గారిని కలిసినప్పుడు అడుగుతాం, దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. మీ ఇష్టం వచ్చినట్టుగా మీరే దర్యాప్తు చేసి మీరే పేపర్లు తగలబెట్టి సాక్ష్యాలు లేకుండా మీరే చేస్తే దట్ ఇస్ అన్ అఫెన్స్. ఇండియన్ పీనల్ కోడ్ లో ఏదైతే రఘురామరెడ్డి గారు చేశారో అది నేరం. అది